ఎదుట నుండి కదలను, ఎదుట నుండి కదలను, సద్గురు పదములిక వదలను, ఎదుట నుండి కదలను, సద్గురు పదములిక వదలను, కోటి పుణ్యముల ఫలముగ దొరికిన నా శివానందు ఎదుట నుండి కదలను, కోటి పుణ్యముల ఫలముగ దొరికిన నా శివానందు ఎదుట నుండి కదలను. మనందరికి కూడా సంసారంలో కష్టాలు సుఖాలు, కష్టాలు సుఖాలు ఉన్నాయి కాబట్టి దానికి సుఖం దుఃఖం రెండు ఉంటాయి. మనం దుఃఖాన్ని దాటాలని బాగా మనం ప్రయత్నం చేస్తుంటాం. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే సుఖాన్ని దాటమే చాలా ముఖ్యమైనది. ఇవాళ భారతదేశంలో లేదా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది బాధపడటానికి ప్రపంచం ఇంత గొడవలు కారణానికి కారణం ఏంటంటే సుఖాపేక్ష కారణం. ఈ సుఖాపేక్ష వల్లనే దుఃఖం బాగా వస్తుంది. దుఃఖం వద్దనుకో ఒక్కర్లా, సుఖాన్ని కోరుకోకుండా ఉంటే దుఃఖం బాధించదు. అది పెద్దలు చెబుతుంది. శ్రీరామచంద్రమూర్తి ధర్మమూర్తి ఆయన, ధర్మమే ఆయన స్వరూపం. మనందరికీ మనసు ఉందంటాం. మనసు అంటే అర్థం ఏంటి? మన కష్టం వస్తే తెలుస్తుంది, సుఖం వస్తే తెలుస్తుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు కష్టం వద్దు, నాకు సుఖం కావాలని కోరుకుంటాం మనం. ఇది ఒక మనసు. అట్లా కాకుండా ఈ అనంత ప్రకృతిలో విశ్వమంతా మనం తీసుకునేటట్టయితే పశుపక్షాదులకి, చెట్లు చేమలు, ఈ సృష్టి అంతా కూడా ఒకనొక శక్తి చేత నడపబడుతుంది. పరమాత్మ శక్తి అంటారు దానికి, విశ్వ మనసు అని పేరు. మనసు అంటే నడిపేది అని అర్థం. నడిపేదే మనకు మెలకు వచ్చిన తర్వాత మనసు ఏర్పడుతుంది. మనసు ఏర్పడ్డాక నాకు ఆకలి అవుతుంది, నాకు దాహం అవుతుంది, నాకు కష్టం వచ్చింది, నాకు సుఖం వచ్చింది చెప్పేది మనసే. మనిషే మనసును నడుపుతుంది. మనసు లేని వాటికి ఎవరు నడుపుతున్నారు అంటే విశ్వ మనసు నడుపుతుంది. ఆ విశ్వ మనసుకే ధర్మం అని పేరు. విశ్వ మనసు అంటే అర్థం ఏంటంటే ఈ చెట్టు చేమ అడవుల్లో పక్షులు పశుపక్షాదులు ఈ అనంత ప్రకృతి అంతా కూడా ఎవరు నడుపుతున్నారో అదే నన్ను నడుపుతుంది, అదే నన్ను కూడా నడిపి నన్ను అని అనుకున్నప్పుడు అప్పుడు మనకి సుఖం దుఃఖం నుండి బాధపెట్టం. సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థితి లభించి అసలు క్రియ ఉన్నది కూడా లేదో తెలియదు మనకు. అటువంటి అద్భుతమైన ఆనంద స్థితి అంటే మన హృదయంలోనే రాముడు ఉన్నాడు. రాముడు నిజం, రాముడు అబద్ధం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ఉన్నాడు రాముడు. ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఆత్మరూపంలో ఆత్మారాముడు ప్రాణరూపంలో ఉన్నాడు. ఆయన ప్రాణమౌరు ఆంజనేయుడే, ఆత్మరాముడు రెండు ఒకటే. ఆంజనేయుడికి రాముడికి తేడా లేదు. రాముడు విశ్వ మనసుని తీసుకొని అనుసరించి నడిచాడు. విశ్వ మనసుని మనం ఎప్పుడైతే గౌరవించామో, విశ్వ మనసుని ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో దానికి ధర్మం అని పేరు. వ్యక్తిగతమైన మనసు లేదు రాముడు. సీతమ్మవారు ఉన్నారు, వ్యక్తిగతమైన మనసు లేదు. రాముడు మనసే తన మనసు అనుకుంది, ఆంజనేయుడు అంతే అనుకున్నాడు, లక్ష్మణ స్వామి, భరతుడు, అందరూ కూడా వాళ్ళ మనసు వ్యక్తిగతమైన మనసు లేదు వాళ్ళకి. రాముడి మనసే వాడి మనసు. అట్లా మన మనసు కూడా విశ్వ మనసు వైపు దృష్టి పెడితే, ఈ విశ్వ మనసు ఎవరు? రాముడు చంద్రమూర్తి అని మనం నమ్మినట్టయితే వ్యక్తిగతమైనటువంటి భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య, రాజకీయ నాయకులు ప్రజల మధ్య, రాజకీయ ప్రజలకి మధ్య ఈ ఉండే వైషమ్యాలన్నీ దూరం అయితే ధర్మాన్ని, విశ్వ మనసుని మనం అంగీకరించటమే
విశ్వం మనసుని గుర్తుపట్టడానికే విశ్వాసం అని పేరు. విశ్వం మనసుని మనం ఎంత బాగా అవగాహన చేసుకుంటే విశ్వాసం అంత బాగా పెరుగుతుంది. మన లోపల ఉండే పరమాత్మ స్వరూపం, ధర్మస్వరూపమైన రాముడు మనకి అనుభవంలోకి వస్తాడు, అనుభవయోగ్యం అయితే ధర్మంలో ఉండాలి. ధర్మం అంటే విశ్వ మనసుతో పాటు వ్యక్తిగతమైన స్వార్థాన్ని వదిలిపెట్టడమే ధర్మం. వ్యక్తిగతమైన ఆశ లేకపోతే రాముడు అట్టనే జీవించాడు, ఆశ లేదు ఆయనకి. రాజ్యం ఇస్తాన్నప్పుడు ఎట్లుందో, రాజ్యం లేదు నువ్వు అడవులకు వెళ్ళాలన్నప్పుడు కూడా అట్టనే ఉన్నారు. లంకకి వెళ్ళినప్పుడు విభీషణుడు స్వామి వచ్చినప్పుడు విభీషణుడికి శరణాగతి చెందినప్పుడు నీకు నేను లంకాధిపత్యం చేస్తున్నానని పట్టాభిషేకం చేశాడు రాములు గారు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అడిగారట, మరి రావణాసుడు కూడా రేపు వచ్చి శరణ చూస్తే ఏం చేస్తారు, రాజ్యం మరి ఈయనకి ఇచ్చారు కదా అన్న, నా రాజ్యాన్ని ఇస్తానన్నట, నేను అడవుల్లోనే ఉండిపోతాను, నేను నా రాజ్యాన్ని ఇస్తాను. ఎంత గొప్పమానం అయితే అంటామండి ఆ మాట, అడవుల్లోనే జీవిస్తాను, నాకేంటి, నాకు రాజ్యమైన ఒకటి అడవులైన ఒకటి. అది విశ్వ మనసు యొక్క లక్షణం. విశ్వ మనసు విశిష్టత అంత గొప్పగా ఉంది. మనం వ్యక్తిగత స్వార్థాలతో, వ్యక్తిగత ఆశలతో, వ్యక్తిగతమైన కోరికలతో ఇదేదో ఇక్కడ సంపాదించుకొని మూట కట్టుకుందాం అనుకుంటాం, కానీ ఏమి ఉండదు, వదిలిపెట్టి వెళ్లాల్సిందే. ఎంత పెద్దవాడైనా మూట కట్టుకొని, నిన్న ఎవరో చెబుతున్నారు, ఆయన పేపర్లో రాశారు, ఒక ఉంగరం ఖరీదు 10 కోట్లట, చిన్న ఉంగరం ఖరీదు. ఆయన జైల్లో ఉన్నాడు, ఎక్కడో బయట ఉన్నాడు, ఏ ఉపయోగం ఉంగరం ఏం చేస్తుంది? ఉంగరాలు, బొంగరాలు, నగలు, బట్టలు ఇవేవి మనకి అన్నీ వదిలిపెట్టి వెళ్లాల్సిందే. ఎంత పెద్ద ఆస్తి అయినా, ఎంత పెద్ద రాచరికాలైనా అన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసిందే. విశ్వ మనసును బాగా గుర్తుపెట్టండి, అదే ధర్మం. మీకంటూ ఏం కోరుకోకండి, అన్నీ అయిపోతాయి పనులు. అదే రాముడిని నమ్మటం అంటే, రాముడు అదే విశ్వసించాడు పరమేశ్వరుణ్ణి, నేను నిన్నే నమ్ముతాను, నాకేదన్నా ఇవ్వు, నాకేదన్నా ఇవ్వవు, నాకు నువ్వే కావాలి. ఇది ధర్మం. విశ్వ మనసు యొక్క లక్షణం ఏంటంటే దేన్ని ఆశించదు, దేన్ని తిరస్కరించదు. అది విశ్వ మనసు లక్షణం. జరుగుతుంటుంది క్రియ అంతా దానంతా. అది ఎంత నిద్రలో గుండె ఎట్లా కొట్టుకుంటుందో, నువ్వు తిన్న అన్నం నిద్రలో ఎట్లా అరిగిపోతుందో, నీ రక్తం ఎట్లా ప్రవహిస్తుందో నీ శరీరంలో, అట్లా ధర్మం అంటే అది. అదే విశ్వ మనసు అంటే. నీ మనసును, నీ శరీరాన్ని నువ్వేమో జీవితాన్ని నడుపుతున్నావు అనుకుంటున్నావు, విశ్వ మనసు నీ శరీరాన్ని, నీ బాహ్య జీవితాన్ని కూడా అదే నడుపుతుందన్న సత్యం గుర్తుపట్టడం పేరు రామారాధన. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అదే రాముడి అవతారం. దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని చక్క ధర్మంలో జీవిద్దామని. కళ్యాణం రాముడు చూడటం అంటే అది గుర్తుపెట్టుకోవడం. కళ్యాణం ఉంటే ఏం లేదు, మనం చేసేది ఏముంది, రాముడిలాగా జీవిస్తాను నేను, రాముడే నాకు ఆదర్శం అని అందరూ చిన్నలు పిల్లలకు మంచి మాట చెప్పండి, రామాయణ కథలు చెప్పండి, రామాయణం చెప్పించుకోండి. మన ఊళ్ళో వాళ్ళు బలిచిపడేవాళ్ళు చక్కగా రామాయణం కథ చెప్పించుకోండి. ఎవరిన పండితులను పిలిచి ఒక 10 రోజులు, 5 రోజులు, 1 వారం రోజులు వింటుంటే మనకి ధర్మం తెలుస్తుంది. ధర్మం చెప్పేవాళ్ళు వెనకటి రోజులు పెద్దలు చిన్నలు, ఇప్పుడు ధర్మం చెప్పేవాళ్ళు లేరు. ఒకళ్ళు చెప్పేవాళ్ళున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ఎందుకంటే ఇది వాళ్ళ ధర్మం, అది ఇది కలి ధర్మం అది. కాబట్టి అది అక్కర్లేదని అనుకుంటా. కాకుండా మనం అన్న, మనం కొద్ది మంది, మన కుటుంబం 10 మందో 20 మందో, మనం అన్న ధర్మంలో ఉందాం చాలు, మనకి మనం ధర్మంలో ఉందాం, మనం తరించుకుందాం అంతే. రాముడు ఒక్కడు ధర్మంలో ఉన్నాడు, రావణాసుడు లేడు, వాళ్ళేడు వీళ్ళేడు. రాముడికి 14 ఏటనే అన్ని దుఃఖం, ఈ ప్రపంచం అంతా దుఃఖమయంగా ఉంది, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఈ పాలన వద్దు, నాకేమొద్దు, నేను తపస్సు చేసుకుంటా అంటే వశిష్ఠుల వారు అప్పుడు చెప్పారట, ఇట్టనే ఉంటుంది లోకం అంతా అని. ఆయనకు ధర్మబోధ చేసి ఆ జ్ఞానం కలిగింది రామచంద్రమూర్తికి. మనం కూడా అట్లా మంచి మాటలు వినాలి, చిన్నపిల్లలకి చెప్పాలి. ఇప్పుడు కాదులే, నువ్వు ముసలితనం అయ్యాక 70 ఏళ్ళు, అప్పటికి కాళ్ళు వంగో, నడుము వంగదు, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మనసు నిలబడదు. ఇంకా మనవులు, మనవరాళ్ళు, ముని మనవులు వీళ్ళందరూ వేరిపోయి ఇంకా అసలు భక్తే ఉండదు మనకి. ఇప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి మంచి కథలు చెప్పుకోవటం, మంచి మాటలు చెప్పుకోవటం. మన ఊరు వాళ్ళు ఆ పని చేయాలమ్మా, బలిసిపాడు వాళ్ళు చక్కగా మంచి మాటలు మీ పిల్లల్ని తీసుకోండి, ఒక హరికథ బుర్రకథ పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, నేను డబ్బులు ఇస్తా కావాలంటే. మంచి మాటలు వినండి చక్కగా ఒక గంట. మీ అందరికీ శుభాకాంక్షలు, అందరు ప్రసాదాలు తీసుకొని జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి. వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.